రాయలసీమ అంటూ వచ్చిన నాలుగు జిల్లాలు అంటూ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా సోదరుడు మరి ఈరోజు సమావేశానికి అధ్యక్షతను వచ్చిన మరి పార్థసారథి గారు, అదేవిధంగా హిందూపురం నుంచి మరి హిందూపురం ప్రజలు ఎంతో ఆదరాభిమానాలతో ఆదరించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న బాలయ్య బాబు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, అందరూ దీర్ఘంగా సుదీర్ఘంగా మరి చర్చించడం జరిగింది. వారి వారి యొక్క జిల్లాల నుంచి ఏ ప్రాజెక్టు రావాలా, ఈ కృష్ణా జిల్లాలు మన రాయలసీమకి ఏ విధంగా రావాలా, ఏ విధంగా అయితే మనం సాధించుకోగలము అనే విషయాల మీద చర్చించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. మరి అనేక విషయాలు ఒకే సబ్జెక్టు మీద అందరికీ మాట్లాడుతుంటే ఇదే మాట్లాడిందే మాట్లాడినట్టు అందరికీ అనిపిస్తుందేమో, కానీ మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైన మన పైన ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది మనకి మాత్రమే తెలిసింది కాదు, రైతాంగం మొత్తం తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ఏదైతే మనకున్నాయో హక్కులు, ఈ కృష్ణా జలాల వాటాలని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలా, మరి ఆ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నామా లేదా, ఈ ప్రాజెక్టులకి నీళ్లు అందించగలుగుతున్నామా లేదా, లేదా మన వాటాని పక్క రాష్ట్రమైన కేసీఆర్ గారు ఏ విధంగా సహాయం అడుగుతున్నారో దాన్ని ఏ విధంగా ఖండించాలా అనే విషయాలపైన అనేక మంది కూడా మాట్లాడడం కూడా జరిగింది.